2008 డిఎస్సి లో నష్టపోయిన 2193 మంది అభ్యర్థులకు మినిమం టైం స్కేల్ తో కాంట్రాక్ట్ పద్ధతిలో ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. త్వరలోనే ఆదేశాలు జారీ అవుతాయి. దీనికి పీడీఎఫ్ ఎమ్మెల్సీల తరఫున ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తుంది. 2008 డిఎస్సి ఈ అభ్యర్థులు సుదీర్ఘమైన పోరాటం చేశారు, అనేక ఉద్యమాలు చేశారు. ఈ ఉద్యమాలన్నింటినీ కూడా ఎమ్మెల్సీలు, ఉపాధ్యాయ సంఘాలు కూడా బలపరచడం జరిగింది. ఇవన్నీ జరగబట్టే ఈ రోజు ఆ ఫైలు ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరుకోవడం జరిగింది. అలాగే పిల్లా వెలుగు జ్యోతి నాయకత్వంలో అభ్యర్థులందరూ ఐకమత్యంగా ఉండి ఈ విజయాన్ని సాధించారు. భవిష్యత్తులో కూడా మనం ఏమి సాధించాలన్నా అందరం ఐకమత్యంగా ఉండి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఏదేమైనా అనేక సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత ఈ ఉద్యోగాలు పొందబోతున్న 2193 మంది అభ్యర్థులకు పీడీఎఫ్ ఎమ్మెల్సీ తరఫున హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, అలాగే ప్రభుత్వానికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. 2008 డిఎస్సిలో నష్టపోయిన 2193 మంది అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి మనందరికీ తెలిసిందే. వెలుగు జ్యోతి నాయకత్వంలో అనేక ఉద్యమాలు చేయటం వలన, ఆ ఉద్యమాలకు మన ఎమ్మెల్సీలు అందరూ మద్దతు పలకటం వలన ఇది సాధ్యమైంది. ప్రస్తుతం ఆ 2193 మంది ఉద్యోగులకు ఎస్జీటీ ఉద్యోగాలు మినిమం టైం స్కేల్ తో ఇవ్వాలనే ఈ ఫైలు ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరుకుంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ గారి దాస్ సంతకం కూడా పూర్తయి, ప్రస్తుతం ముఖ్యమంత్రి కార్యాలయంలోనే ఉంది. త్వరలోనే ఈ ఫైలు ముఖ్యమంత్రి ఆమోదం పొంది జీవో రూపంలో బయటికి రావడానికి అవకాశం ఉంది. దానికోసం మనం ప్రయత్నం చేస్తున్నాం. తప్పనిసరిగా మన యూనియన్, మన ఎమ్మెల్సీలు చేసిన కృషి ఫలించి త్వరలోనే ఈ 2193 మందికి కూడా ఉద్యోగాలు లభిస్తాయి, ఉపాధ్యాయ ఉద్యోగాల్లో వాళ్ళు చేరతారని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆంధ్రోదయం టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆంధ్రోదయం టీవీ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆంధ్రోదయం టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆంధ్రోదయం టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆంధ్రోదయం టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆంధ్రోదయం టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆంధ్రోదయం టీవీ.